సికోలు 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం యూబీ ఉత్పత్తులకు ఆర్డర్స్ ఇచ్చి కార్మికులకు పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరుతూ యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన భిక్షాటన నిరసనను పోలీసులు భగ్నం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం రామతీర్థాలు జంక్షన్ వద్ద సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రి తేజేశ్వరరావుతో పాటు మరికొందరమంది కార్మికులు భిక్షాటన ప్రారంభించారు. దీంతో పోలీసులు వారితో పాటు మరికొందరి కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు అన్యాయమంటూ వారంతా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన వారిని జయార్పురం పోలీస్ స్టేషన్కు తరలించారు. సైడ్ 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 ఓకే.